హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హో మీరు అందరు బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి ఫస్ట్ స్కిల్ బిలో జాబ్ చూద్దామండి ఫస్ట్ కోయిత్ కోయిత్ విషయానికి వెళ్తే మేల్ కానీ ఫిమేల్ కానీ ఇండియన్ డ్రైవింగ్ స్కూల్లో ట్రైనర్ కావాలంట నెక్స్ట్ బచ్చర్స్ కావాలంటండి నెక్స్ట్ కుక్స్ కావాలంట నెక్స్ట్ ఫ్లవర్ డిజైనర్స్ ఫ్లవర్ డిజైన్స్ చేస్తారు కదా ఫ్లవర్ డిజైన్స్ కావాలంట ఫోటోగ్రాఫర్ కావాలంటండి సోషల్ మీడియా మార్కెటింగ్ పర్సన్ కావాలంట అకౌంటెంట్ ఫీమేల్ అకౌంటెంట్ కావాలంటే అండి బైక్ మెకానిక్ కావాలంట సో ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయండి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే నేర్ స్పెషలిస్ట్ ఒకటి మైక్రో పిగ్మెంటేషన్ నెక్స్ట్ మైక్రో బీ ల్యాడిన్ టెక్నిషియన్ అంటే ఇవన్నీ నాకు తెలియదు మీరు చూసుకోండి ఎవరైనా అవసరం ఉంటే వాళ్ళు నెక్స్ట్ అండి జాబ్ టెక్నిషియన్ నెక్స్ట్ అడ్మిన్లో జాబ్స్ ఉన్నాయి హెచ్ఆర్లో హెచ్ఆర్ ప్లస్ అడ్మిన్లో జాబ్స్ ఉన్నాయండి కొందరు అడిగారు ఎవరో నాకు అడ్మిన్లో జాబ్స్ కోసం చూసుకో చూసుకోండి మీరు నెక్స్ట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఒకటి అకౌంట్ ఎగ్జిక్యూటివ్ ఒకటి జాబ్స్ ఉన్నాయని మందు కూడా ఉందంట తర్వాత యుఐ యుఏ విషయానికి వెళ్తే మనం దుబాయ్లో ఫస్ట్ అంటే ప్యానల్ బోర్డ్ ఎలక్ట్రిషన్ టెక్నీషియన్ కావాలంట అండి నెక్స్ట్ ఎయిర్లెస్ స్ప్రే పెయింటర్ స్పే పెయింటర్ ఎవరు అడిగారండి మొన్న మన నన్ను సో ఎలక్ట్రిషియను హెల్పరు గ్యాస్ వెల్డర్ కావాలి స్పెషలిస్ట్ గ్రైండర్ కావాలంటే చాలా ప్లంబర్స్ కూడా జాబ్స్ ఉన్నాయి ఎలక్ట్రిషియన్ జాబ్స్ ఉన్నాయి చూసుకోండి మీరు అందరూ చూసుకోండి బ్రదర్ చాలా జాబ్స్ ఉన్నాయి చెప్పని జాబ్స్ ఇంకా చాలా ఉన్నాయండి జనరల్ హెల్పర్ కస్టమర్ సర్వీస్ క్లీనింగ్ స్టాఫ్ కావాలి నెక్స్ట్ ఖత్తర్ ఖత్తర్కి వెళ్తే వ్యాన్ ప్లస్ వ్యాన్ సేల్స్ మ్యాన్ కావాలంటే అండి అంటే డ్రైవర్ కమ్ సేల్స్ మ్యాన్ అనుకుంటా నెక్స్ట్ మార్కెటింగ్ స్టాఫ్ కావాలంట సో ఇండియన్ కుక్ కావాలంట ఖత్తర్లో సో చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపించే ఫొటోస్ కానీ వీడియో చేసే సమయంలో వచ్చే న్యూస్ తర్వాత వచ్చే న్యూస్ ఏదైనా ఉంటే నేను లెర్నింగ్ అరబిక్ తెలుగు నా ఫేస్బుక్ పేజ్లో అప్డేట్ చేస్తానండి ఆ పేజ్ కూడా లైక్ చేయండి వాచ్ చేస్తూ ఉండండి ఎందుకంటే చాలా ముఖ్యమైన సమాచారం చూడండి ఎవరన్నా మేము హెల్ప్ చేస్తాము మేము ఆహార ధాన్యాలు ఇస్తాము ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అంటే ఫోన్ నెంబర్లు వస్తుంటే కొన్ని అయితే నేను యూట్యూబ్లో డిస్ప్లే చేస్తాను చేయలేని పొజిషన్లో ఉన్నవి అందులో పెడతాను అనమాట అందులో చూసుకోండి ఓకే తర్వాత అండి ఫస్ట్ అందరికీ తెలియవలసిన విషయం ఏదేంటంటే ఇండియన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారు ఒక అప్డేట్ ఇచ్చారండి సెటిలర్ కూడా వచ్చింది చూడండి జూలై పదిహేను వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్ సస్పెండ్ చేశామని సో దానికి సంబంధించిన ఫ్రూట్స్ మొత్తం అన్ని మీకు పక్కన డిస్ప్లే అవుతాయి అరబ్ టైమ్స్లో కూడా వచ్చిందండి దానికి సంబంధించిన చూసారా ఫొటోస్ అన్ని డిస్ప్లే అవుతున్నాయి ఇది మీరు గమనించగలరు ఎందుకంటే ఎందుకు అంటే ఇండియాలో ఇప్పుడు హాఫ్ మిలియన్ హాఫ్ మిలియన్ అంటే ఐదు లక్షలు ఐదు లక్షల వరకు వ్యాధిగ్రస్తులు రీచ్ అయిపోయారండి ఇన్ఫెక్షన్స్ రీచ్ అయిపోయి సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని ప్రజలు సస్పెండ్ చేశారు సో జూలై పదిహేను అంట ఇది అందరూ గమనించాలండి కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్కి వెళ్తాయని చెప్పి కూడా నోటిఫై చేశారు కానీ ఆ సెలెక్టెడ్ ఏరియాస్ ఏంటో మనకు తెలియదు ఇంతవరకు తర్వాత అండి కొన్ని కార్గో ఫ్లైట్స్ అయితే నార్మల్గా వెళ్తాయి సో ఇదండి జూలై పదిహేను వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఇండియా నుంచి రావు బయట దిశ నుంచి వెళ్ళమని చెప్పి మనకి న్యూస్ వచ్చిందండి ఒకవేళ వందే భారత్ మిషన్లో వెళ్ళొచ్చు ఈ స్పెషల్ చార్టెడ్ పర్మిషన్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళే అవకాశం ఉందండి అది కూడా మనం చెప్పలేము కానీ మీకు వచ్చి న్యూస్ మాత్రం చెప్తున్నాను ఇది భావించాలి తర్వాత మీరు ఖర్తర్ వెళ్దామండి ఖత్తర్ విషయానికి వెళ్తే వందే భారత్ మిషన్లో ఫోర్త్ పేజ్ స్టార్ట్ అయిందండి ఖర్లో స్టార్ట్ అయితే ఇప్పుడు ఖత్తర్ నుండి ఒక వెయ్యి యాభై ఫ్లైట్స్ని వాళ్ళు మనకి తెలియజేశారు ఇన్ని ఫ్లైట్స్ మేము పంపుతామని చెప్పి ఫోర్త్ మిషన్లో సో ఇందులో ఎయిర్ ఇండియా కొన్ని కొన్ని ఇండియా సంబంధించిన ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఉంటాయి కదా వాటిలో కూడా కొన్ని కాంట్రాక్ట్ ఇచ్చారండి సో ఎక్కువ ఫ్లైట్స్ ఉండి ఏపీ తెలంగాణకు వేస్తే త్వరగా మనం వాళ్ళు వెళ్ళడానికి బాగుంటుంది నెక్స్ట్ అండి కేరళ వాళ్ళు మాత్రం భలే మంచి పని చేస్తున్నారండి కేరళ గవర్నమెంట్ ఏదైనా కేరళ గవర్నమెంట్ ఏ విధ విధంగా చెప్పాలంటే సో అదేంటంటే శాలరీ లేని వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి వ్యాధి కుంట్లో బాగాలేని వాళ్ళకి వాళ్ళకి ఫ్రీగా ఫ్రీగా చార్టర్ ఫ్లైట్స్ వేసి పంపిస్తున్నారండి వాళ్ళ రాష్ట్రానికి కేరళ రాష్ట్రానికి సో ఇందులో ఆల్రెడీ నూట డెబ్బై ఐదు మంది వెళ్ళిపోయారు అనమాట ఫ్రీ ఎటువంటి మనీ పే చేయకుండా ఫ్రీగా పంపించారు వీళ్ళని నెక్స్ట్ అండి ఖత్తూర్లోనే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం నేషనల్ అడ్రస్ రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి ఖత్తూర్లో ఉన్న అజ్నాబీలు కానీ వాళ్ళు కానీ నేషనల్ అడ్రస్ రిజిస్టర్ చేసుకోవాలని చెప్పాం కదా ఇప్పటికీ దగ్గర దగ్గర వన్ మిలియన్ మంది వన్ మిలియన్ మంది రిజిస్టర్ చేసుకున్నారంటండి ఖత్తూర్లో నేషనల్ అడ్రస్ అయితే మనకి గత ఇరవై నాలుగు గంటల్లో తొమ్మిది వందల నలభై ఆరు కేసులు నమోదయ్యాండి ఒక వెయ్యి ఐదు వందల ఇరవై ఎనిమిది రికవరీ సంభవించాయండి ఖత్తూర్లో మూడు మరణాలు సంభవించాయండి ఖత్తూర్లో ఓకే ఇదండి ఖత్తరు న్యూస్ ఓకే నెక్స్ట్ మనం కోవిడ్ వెళ్దామండి కోవిడ్ విషయానికి వెళ్తే కోవిట్లో హల్ సభ మెడికల్ స్పెషలైటీ జోన్లోని అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఒక ఒక నర్సు పదిహేను వేల దినార్లు పదిహేను వేల దినార్లు తీసుకుని జంప్ జిల్లానే అంటండి సో మరి ఆమె కోసం ఎంక్వైరీ చేస్తున్నారు అంటే ఈ వందే భారత్ మిషన్లో వెళ్ళిపోయి ఉంటుంది ఆమె సో తర్వాత అండి ఇండియా ను ఇండియాలో కానీ పాకిస్తాన్లో కానీ ఈ మధ్యన ఇంతకుముందు సెలవుకు వెళ్ళి ఇరుకుపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్స్పర్ట్ డాక్టర్స్ కానీ నర్సులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిరిగి మళ్ళీ రప్పించి విధులు నిర్వర్తించే విధంగా ఏర్పాటు చేస్తున్నారండి వాళ్ళు సో నెక్స్ట్ అండి కోహ్ హెల్త్ మినిస్టర్ గారు వాళ్ళ సభ గారు తెలియజేశారు త్వరగా రికవర్ అవడం బ్యాక్ టు నార్మల్ లైఫ్కి రావడం అనేది ప్రజల చేతిలోనే ఉంది ఎక్స్పర్ట్స్ కానీ కోహ్తీస్ కానీ ప్రజల చేతిలోనే ఉంది మీరు సేఫ్టీ గైడ్లైన్స్ పాటించి జాగ్రత్తగా ఉంటే ఇన్ఫెక్షన్స్ పెరగకుండా ఉండి త్వరగా మనంతో నార్మల్ లైఫ్ వచ్చేస్తామని తెలియజేశారండి సో అదండి సంగతి తర్వాత అండి అల్సా అల్స అల్బ అల్ అల్సభయ్య ప్రాంతంలో ఒక ప్లాస్టిక్ కవర్లో ఒక చిన్న పిల్ల మృ కనుగొన్నారంట ఒక వ్యక్తి అతను అతను వెంటనే అంబులెన్స్కి పోలీసులకి ఫోన్ చేయగానే వాళ్ళు తీసుకువెళ్ళి విచారం జరుపుతున్నారంటండి ఎవరు న్యాయస్థులు ఎవరని చెప్పి సో తర్వాత అండి కైఫాన్ నెక్స్ట్ ఫహిల్ కోఆపరేటివ్ సొసైటీ ఏదైతే ఉందో వీటిలోని యాభై రెండు మందికి వ్యాధి లక్షణాలు కనుగొన్నారంట కోవైట్లో ఈ కైఫాన్ కానీ ఫైల్ కోఆపరేటివ్ సొసైటీలో కానీ అనమాట సో తర్వాత తెలుగు సేవా సమితి వారు తెలుగు సేవా సమితి వారు కోయిట్లో ఈ సాల్మియా హవల్లీ ప్రాంతాల్లో చాలామందికి మన తెలుగు వాళ్ళకి నిత్యావసర సరుకులు అందజేస్తున్నారండి నిజంగా ఈ కష్టకాలంలో పెద్ద మనసు చేసుకుని అందరూ పక్కన భయపడుతుంటే వ్యాధి కోసం భయపడుతుంటే వీళ్ళు పెద్ద మనసు చేసుకుని బయటకు వచ్చి నిత్యావసర సరుకులు అందజేస్తున్నారండి చాలా గ్రేట్ అండి వీళ్ళు సేవా సమితి వాళ్ళు తర్వాత అండి ఆమ్నెస్టీ స్కూల్లో కోవైత్లో ఇప్పుడు అమీషర్ స్కూల్లో కాకినాడకు చెందిన ఒక వ్యక్తి దువ్వాని రాజు అని అతను హార్ట్ అటాక్తో మరణించాడని చెప్పి ఒక న్యూస్ వచ్చిందండి సో ఫ్రెండ్స్ మనం వీడియో చేసేటప్పటికి రికవరీస్ కానీ కేసెస్ కానీ రాలేదు వస్తే నేను ఎయిటీన్ టైంలో వస్తే నేను పక్కన డిస్ప్లే చేస్తాను మీరు చూసుకోవచ్చు ఓకే ఇదండి కోవైత్ సంగతి మనం యూఏ వెళ్దామండి యూఏ విషయానికి వెళ్తే చూడండి దుబాయ్లో ఎవరైనా ఫుడ్ కోసం ఇబ్బంది పడుతుంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే నిజంగా ఇబ్బందులు ఉన్నారో నిజంగా శాలరీ లేక త్రీ మంత్స్ శాలరీ లేక జేబులో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి సో కొందరైతే కంపెనీ ఫుడ్ పెడుతున్న శాలరీలు హాఫ్ సాలరీ ఇస్తున్నా కూడా కొందరు ఇలాంటి వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు ఫుడ్ కోసం సో అలాంటి వాళ్ళు ట్రై చేయద్దండి చూడండి మీరు సేఫ్ జోన్లో ఉన్నారు సేఫ్గా ఉండండి దేవుడి దేవుడు మీరు బాగానే ఉన్నారు ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అవకాశం రానివ్వండి ప్లీజ్ సో ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో అలాంటి వాళ్ళు కాల్ చేయండి ఓకే తర్వాత అండి ఈరోజు యమరాజ్ డ్రా అండి యమరాజ్ లోటో డ్రా రాత్రి తొమ్మిది గంటలకి ఎవరు తగులుతుందో కానీ ఫిఫ్టీ మిలియన్ జిరమ్స్ అండి ఇలాంటి ఒక లాటరీ తయారు అంటే లైఫ్ సెటిల్ అనమాట సో తర్వాత అండి సార్జా ఎక్స్టాండ్ చేసింది కొన్ని సస్పెన్స్ అయితే అదేంటంటే మాస్ ఈవెంట్స్ మాస్ ఈవెంట్స్ని సస్పెండ్ చేసిందండి మాస్ ఈవెంట్స్ అంటే సెలబ్రేషన్స్ కానీ వెడ్డింగ్ ఫంక్షన్స్ కానీ ఈవెంట్స్ కానీ ఉంటాయి కదండి పార్టీ లాంటివి ఇలాంటి వాటిని సస్పెండ్ చేసిందన్నమాట చేసుకోకూడదని చెప్పి తెలియజేస్తున్నారు నెక్స్ట్ దుబాయ్ సంబంధించిన కంపెనీ ఏఎస్ ఈహెచ్జిసి కంపెనీ ఫిఫ్టీ పర్సెంటేజ్ వర్క్ అని కట్ చేస్తానని చెప్పి ఒక న్యూస్ వచ్చిందండి అంటే వీళ్ళు ఉద్యోగాలు పోబోతున్నాయి సో డోంట్ వరీ బ్రదర్ ఉద్యోగం ఈ ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం వస్తాయి లోకల్ జాబ్స్ నేను పెడుతూనే ఉంటాను ట్రై చేయండి ట్రై చేసుకోండి మీరు నెక్స్ట్ అండి యుఏలో ఉన్న ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియన్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరాశ చెందు చెందుతున్నారు ఎందుకంటే ఇండియా డిలే చేస్తుంది ఫ్లైట్స్ కోసం చాలా డిలే చేస్తుందని చెప్పి ఒక ఆర్టికల్ కూడా వచ్చిందండి పేపర్లో తర్వాత అండి అబుదబీ హెల్త్ సర్వీస్ ఒక అప్డేట్ ఇచ్చింది అదేంటంటే కొన్ని కోవిడ్ ఫ్రీ నైన్టీన్ హాస్పిటల్స్ ఉన్నాయి వీటిలో నార్మల్గానే మీరు విజిటింగ్ చేయొచ్చు ఈ హాస్పిటల్కి నార్మల్గా వెళ్ళొచ్చు అనమాట మార్నింగ్ టెన్ ఏఎం టు మధ్యాహ్నం ట్వెల్వ్ ట్వల్వ్ పిఎం వరకు నెక్స్ట్ ఈవినింగ్ ఫైవ్ పిఎం టు సెవెన్ పిఎం వరకు నార్మల్గా విజిట్ చేయొచ్చండి కొన్ని హాస్పిటల్స్కి నెక్స్ట్ అండి నూట డెబ్బై మందికి నూట డెబ్బై మందికి యూఏలో నూట డెబ్బై మందికి ఇది ప్లాజ్మా ట్రీట్మెంట్ చేశారండి మంచి ఫలితాలు వచ్చాయంట ప్లాజ్మా ట్రీట్మెంట్ వల్ల నెక్స్ట్ అండి నెక్స్ట్ చాలామంది అబుదాబీ టూ ఫ్లైట్స్ యూఏ టూ ఫ్లైట్స్ ఇవన్నీ అడుగుతున్నారు సాధ టూ ఫ్లైట్స్ అని చెప్పి బ్రదర్ నేను ప్రతిరోజు ఈ ఇండియన్ అంబాసీ యొక్క ట్విట్టర్ అఫీషియల్ పేజ్ అన్నీ చూస్తున్నానండి లిస్ట్ కానీ ఫ్లైట్స్ కోసం ఎటువంటి న్యూస్ రావట్లేదు నాకైతే దొర దొరకలేదండి సో ఎవరికైనా మన మిత్రులు ఎవరైనా తెలుగు వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్లో పెట్టండి అందరికీ తెలియజేద్దాం ఎందుకంటే నేను నా ప్రయత్నం చేస్తాను నాకు దొరకలేదండి సో దొరికితే నేను చెప్తాను ఇప్పుడు జూలై పదిహేను వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్ సస్పెండ్ కూడా అంటున్నారు మరి ఇప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు నెక్స్ట్ అండి గత ఇరవై నాలుగు గంటల్లో నాలుగు వందల పది కేసులు నమోదయ్యాయి మూడు వందల నాలుగు రికవరీస్ వచ్చాయండి రెండు మరణాలు సంబంధించి యూఏ ఇదని యుఎస్ అనేది ఓకే సోదీ వెళ్దామండి సోధీ విషయానికి వెళ్తే జైల్లో ఉన్న ఖైదీల చేత మాస్క్లు కుట్టిస్తున్నారు అంటండి మాస్కులు కుట్టించి పబ్లిక్ అందజేస్తున్నారు నెక్స్ట్ జూలై నుండి చాలా వస్తువుల మీద ట్యాక్స్ పెరగబోతుంది జూలై నుండి చాలా వస్తువుల మీద ట్యాక్స్ పెరగబోతుంది లైక్ మొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్ ఈ ఎక్సెసరీస్ గూడ్స్ ఏవైతే ఉన్నాయి వీటి మీద ట్యాక్స్ పెరగబోతుంది అంటే రేట్లు పెరుగుతాయనమాట మొబైల్ ఫోన్ రేట్స్ నెక్స్ట్ పవర్ కేబుల్స్ దొంగతనం చేస్తున్న ఒక గ్యాంగ్ని అరెస్ట్ చేశారండి వీళ్ళు సౌదీంట్లో నుంచి మీటర్లు పవర్ కేబుల్ దొంగతనం చేస్తుండే అరెస్ట్ చేశారండి అండి వీళ్ళని నెక్స్ట్ మదిన మదీనాలో బల్దియా వాళ్ళు నడిచి వెళ్ళి ఒక బ్రిడ్జ్ని కోలకొట్టేసి అక్కడ పనులు చేయడానికి కోలగొట్టేసారు ఇది తయారైన తర్వాత మళ్ళీ బ్రిడ్జ్ని ఏర్పాటు చేస్తారంట న్యూస్ వచ్చిందండి నెక్స్ట్ చూడండి మక్కాలో మక్కలు ఈ విధంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రార్థనలు జరుగుతున్నాయండి అంటే పెద్ద అక్కడున్న వాళ్ళు జరుగుతుంది పెద్ద పెద్దగా మనుషులు ఎవరిని అలౌ చేయట్లేదు నెక్స్ట్ సౌదీలో ఉన్న డిపెండెంట్ వీసాస్ ఎవరైతే ఉంటాయో సౌదీలో వాళ్ళు ఫ్యా మెయిన్ మెయిన్ అతను సౌదీలో ఉండి మిగిలిన ఫ్యామిలీ అంతా ఇండియాలో కానీ విదేశాల్లో వేరే చోట ఉన్న వాళ్ళకి డిపెండెంట్ వీజా ఉంటాయి కదా ఇప్పుడు సౌదీ రిటర్న్ రావడానికి డిపెండెంట్ వీజాలని రే రెండు చేసుకోవచ్చు అని చెప్పి న్యూస్ వచ్చిందండి నెక్స్ట్ మనకు గత ఇరవై నాలుగు గంటల్లో మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది కేసులు నమోదయ్యాయి రెండు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది మంది రికవరీస్ అయ్యారు నెక్స్ట్ నలభై ఆరు మరణాలు సంభవించండి సౌదీ ఇదండి సౌదీ సంగతి ఓకే మనం వెళ్దామండి కామన్ విషయానికి వెళ్తే చూడండి ఇప్పుడు లాక్డౌన్ తర్వాత అంతా నార్మల్ అవుతుంది లాక్డౌన్ తర్వాత అంతా నార్మల్ అవుతుంది కాబట్టి ఈ జీసీసీ పౌరులు ఎవరైతే ఉన్నారో బై రోడ్డు బార్డర్ ద్వారా బార్డర్లు దాటి వేరే దేశాలు కూడా వెళ్ళొచ్చు అని చెప్పి తెలియజేశారండి అందుకున్న దేశ సౌరదులు దాటి వెళ్ళొచ్చు అయితే వీళ్ళ ఆరోగ్య పరిస్థితి అన్ని రకాల టెస్టులు చేయించుకుని మాత్రం వెళ్ళాలని చెప్పి తెలియజేశారు సో అంతే అక్కడ లోకల్ వాళ్ళకి అండి ఇది మ్యాక్సిమం ఎక్కువగా యూస్ అయ్యేది నెక్స్ట్ అజినాయ్ ఎవరైనా వెళ్తే బిజినెస్ పర్పస్ వెళ్తారు తప్ప నార్మల్గా తేరు వెళ్ళరు నెక్స్ట్ అండి నియర్లీ ఒక వోమన్ పేపర్లో ఒక అప్డేట్ ఇచ్చిందండి నియర్లీ ఇరవై వేల మంది రికవర్ అయ్యారంట వ్యాధి వచ్చిన వాళ్ళు ఇరవై వేల మంది రికవర్ అయిపోయారంట ఈ ఓమన్లోనండి నెక్స్ట్ అండి మస్కట్ నుండి మస్కార్ నుండి ఢిల్లీకి మళ్ళీ కొచ్చికి ఈరోజు ఫ్లైట్స్ వెళ్తున్నాయి వందే భారత్ మిషన్లో నెక్స్ట్ చూడండి ఒక పేపర్ ఒక పేపర్లో వచ్చిందండి అదేంటంటే అది ఓమన్ ఓమన్ పేపర్లో వచ్చింది అదేంటంటే టోక్యో వాళ్ళు జపాన్ వాళ్ళు ఒక స్మార్ట్ మాస్క్ కనిపెట్టారంట ఈ మాస్క్తో మనం మెసేజ్లు పంపుకోవచ్చు కాల్స్ కూడా చేసుకోవచ్చు అంటండి సో ఇది కూడా మాస్కులో కూడా టెక్నాలజీ వచ్చింది ఓమన్ పేపర్లో వచ్చిందండి ఇది తర్వాత అండి కేసులు అంటారా ఈరోజు కేసులు మనం విడియో చేసే అప్డేట్ కాలదు ఆయనకు వస్తే ఈ పక్కన డిస్ప్లే చేస్తాను ఇదండి వమన్ సంగతి ఓకే నెక్స్ట్ మనం బెహరన్ వెళ్దామండి బెర్రన్ విషయానికి వెళ్తే జూలై ఒకటి నుండి అవుట్డోర్లో పనిచేసిన అవసరం లేదు మధ్యాహ్నం రెస్ట్ ఉంటుంది అనమాట ఆగస్టు వరకు ఆల్రెడీ పేపర్లో వచ్చిందండి నెక్స్ట్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఫీమేల్ సిటిజన్ తన జూదు పరంలో ఓడిపోయిందండి వ్యాధి కారణంగా నెక్స్ట్ డిఫెన్స్ ఫోర్స్లో ఒక ఆఫీసర్ మరణించగా అతనికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేశారండి బెహరన్లో సో ఇద్దరు బెహరణి వాళ్ళని అరెస్ట్ చేశారండి వీళ్ళు డ్రగ్స్ సంబంధించిన వాటిలో స్మగ్లింగ్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుంటే ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళకి లైఫ్ టైం జైలు విధించారండి సో జాగ్రత్త మిత్రులారా తర్వాత అండి తొమ్మిది వేల ఆరు వందల నలభై మూడు టెస్టులు చేయగా గత ఇరవై నాలుగు గంటల్లో తొమ్మిది వేల ఆరు వందల నలభై మూడు టెస్టులు చేయగా ఏడు వందల ఇరవై నాలుగు కేసులు నమోదయ్యాయండి అంటే ఇందులో నాలుగు వందల డెబ్భై నాలుగు మంది ఎక్స్పర్ట్సే ఉన్నారు బయట పనిచేసే వాళ్ళు మనలాంటి అజ్నాబీలే నాలుగు వందల డెబ్బై నాలుగు మంది బయట వాళ్ళే ఉన్నారంట అంటే ఇండియాస్ వి వివిధ వివిధ దేశాల వాళ్ళు అనమాట నెక్స్ట్ ఆరు వందల ముప్పై ఆరు రికవరీ సంభవించాయండి ఇందులో అయితే మొత్తం రికవరీస్ బేరెన్లో పంతొమ్మిది వేల నూట ముప్పై ఏడు పంతొమ్మిది వేల నూట ముప్పై ఏడు మంది మొత్తం రికవరీస్ అండి బేరెన్లో సో తర్వాత టోటల్ మరణాలు డెబ్బై మూడు అండి డెబ్బై మూడు టోటల్ మరణాలు ఇప్పటి వరకు డెబ్బై మూడు సంభవించాయి బేరెన్లు నెక్స్ట్ మనం జనరల్ విషయాలు వెళ్దామండి జనరల్ విషయాలు వెళ్తే నిన్న తెలంగాణలో బోనాల పండుగ స్టార్ట్ అయ్యిందండి అండి సో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ తర్వాత అండి ఆగస్టు పన్నెండు వరకు ట్రైన్స్ తిరగవని చెప్పి ఎవరైతే టికెట్లు తీసుకున్నారో వాళ్ళకి రిఫండ్ కూడా చేస్తామని చెప్పి రైల్వే శాఖ తెలియజేసిందండి సో నెక్స్ట్ ఈ చూసారా ఈ బాబాయ్ గారిని చూసారా ఈయన ఆఫ్రికాలో ఒక గనుల్లో టాంజానియా టాంజాని అనే ప్రదేశంలో గనుల్లో పనిచేస్తారంట ఈయనకి రెండు రాళ్ళు దొరికాయంటండి అవి రాళ్ళు కాదు రత్నాలు అండి ఇవి సో ఈ రత్నాలు ఈయనకి దొరికితారే అక్కడ లోకల్ గవర్నమెంటు ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు కోట్లు ఇచ్చి ఆయన దగ్గర ఈ రత్నాలు కొనుక్కుందంటండి సో ఇలాంటి రాళ్ళు నాకు కూడా ఒకటి దొరికితే బాగుండు నేను స్పెషల్ బైడ్ బుక్ చేసి ఇంటికి వెళ్ళిపోతాను నేను సో నేను ఒక్కనే కదండి ఎవరినొచ్చి తీసుకెళ్తాను కూడా దాని ఏమంది కానీ తర్వాత అండి ఏపీలో తొమ్మిది వేల మూడు వందల యాభై మూడు మందికి వ్యాధి సోకింది సోకిందంటండి తెలంగాణలో పది వేల నాలుగు వందల నలభై ఐదు మందికి వ్యాధి సోకింది నెక్స్ట్ టోటల్ ఇండియా విషయానికి వెళ్తే ఐదు లక్షలు ఐదు లక్షల మందికి వ్యాధి సోకిందండి సో కరోనాకి ముందు వచ్చే వరకు అందరూ తప్పనిసరిగా మాస్కులు వాడండి అని చెప్పి మోడీ గారు పిలుపునిచ్చారు నెక్స్ట్ గృహలక్ష్మి సీరియల్ ఉంది కదా ఈ సీరియల్లో ఒక అతనికి వ్యాధి రావడం వలన సీరియల్ ఆఫ్ చేస్తారు షూటింగ్ ఆఫ్ చేశారు సూర్యకాంతం సీరియల్ ఉంది కదండి అందులో కూడా ఒక అతనికి వ్యాధి రావడం వలన సీరియల్ కూడా ఆఫ్ చేస్తారండి నెక్స్ట్ మంచిదైందండి ఈ సీరియల్తో చాలా ఇబ్బంది అయిపోతుంది చాలా ట్రస్ట్ పెరిగిపోతుంది లేడీస్కి తర్వాత గూగుల్ పే గూగుల్ పే వాళ్ళు ఇండియాలో ఇప్పుడు అప్పులు ఇవ్వబోతున్నారు ఆన్లైన్లో గూగుల్ పేలో అప్లై చేసుకోవచ్చండి సో ఇది ఫస్ట్ చిన్న చిన్న పరిశ్రమ వాళ్ళకి ఇస్తారన్న తర్వాత కామన్ పీపుల్ కూడా ఇవ్వచ్చు అనే ఒక న్యూస్ వస్తుందండి నెక్స్ట్ మే ఆరు నుండి వందే భారత్ మిషన్లో మే ఆరు నుండి వందే భారత్ మిషన్లో దగ్గర దగ్గర లక్ష నలభై వేల మంది ఒక లక్ష నలభై వేల మంది ఇండియా చేరుకున్నారు ఏడు వందల ఇరవై ఐదు ఫ్లైట్స్లో ఈ ఆర్థికం పూరి పూరిగా ట్వీట్ చేశారండి ఇది నెక్స్ట్ అండి యుద్ధం స్టార్ట్ అయిందంటే చైనాకి ఇండియాకి యుద్ధం అంటూ స్టార్ట్ అయిందంటే రష్యా నేను పక్కన ఉన్నాను ఏ ఎటువంటి ఆయుధాలు కావాలన్నా సరే నేను సప్లై చేస్తానని చెప్పి రష్యా పిలుపునిచ్చిందండి ఇండియాకి సో యుద్ధం జరగకూడదు జరిగితే చాలా చాలా చట్ట పరిణామాలు ఏర్పడతాయి సో యుద్ధం జరగకూడదని కోరుకుందాం మనకి రష్యాకి ఇండియా రష్యాకి ఇండియాకి చాలా పాత ఫ్రెండ్షిప్ వెళ్ళండి ఎందుకంటే రష్యాలో ఇండియన్స్ని చాలా బాగా గౌరవిస్తారని చెప్పి నేను విన్నాను ఇదండి గల్ఫ్ న్యూస్ మనం నెక్స్ట్ వీల్డ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్